మనతో మాట్లాడేందుకు తెలంగాణ టెక్నికల్ సర్వీసెస్ మాజీ చైర్మన్ రాకేష్ గారు ఉన్నారు. వారితో పాటుగా ఇతర ఉపాధ్యాయ ప్రముఖులు కూడా ఉన్నారు. ముందుగా రాకేష్ గారు, ప్రభుత్వం చేస్తున్న ఈ తాజా ప్రతిపాదనని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఎందుకంటే అనేక విమర్శలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు చాలా వరకు ఇల్లిటరేట్స్ ఉంటారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే విద్యార్థులకు వాళ్ళు ఇంటి దగ్గర ఏం చదువుతున్నారని చూసే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఆ మేరకు ట్రైనింగ్ కానీ అంత అందు ఒక అవసరమైన సదుపాయాలు కానీ లేవు. ఒక్కసారిగా కొత్త వాతావరణానికి పరిచయం చేస్తే ఒక తరం మొత్తం దెబ్బతింటుంది, ఇబ్బంది పడుతుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్కి. ప్రధానంగా ఒకటి నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు మొట్టమొదట దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఏదైతే ఇప్పుడు కాలేదండి, మోడర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే మోడల్ స్కూల్స్ పెట్టినప్పుడు 300 అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ కు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఫండింగ్ ఆపినా గానీ ఈరోజు మోడల్ స్కూల్ దాదాపుగా సంవత్సరానికి 350 కోట్లు పెట్టి కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం అండి, నెంబర్ టూ. నెంబర్ త్రీ వచ్చేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నదో ఎస్సీఆర్టీ స్కీమ్ కింద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి కాన్సెప్ట్ తీసుకున్నది, దాన్ని కూడా దాన్ని కొనసాగిస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పడం జరిగింది, మా అంటే ఎప్పుడైతే 2018లో మేము కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటే హెల్త్ రంగాలు జరిగింది, విద్యా వైద్యం దానికని చెప్పేసి మనము ఆల్రెడీ కొత్త 7 మెడికల్ కాలేజీ కట్టాం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం దేశం మొత్తంలో మెడికల్ కాలేజీ ఇచ్చిన రాష్ట్రానికి రాకేష్ గారు మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా విద్యకు వైద్యం ప్రాధాన్యత గురించి మాట్లాడలేదు, కానీ విద్యా బోధన మాతృభాషలో లేకపోవడం పట్ల ప్రభావం పడుతుంది కదా అనేది ప్రధానమైన ఒకటండి. ఈ రోజు ప్రపంచం మొత్తంలో సర్వీస్ సెక్టర్ లో మనము ముందుకు దూసుకెళ్లాలంటే తప్పకుండా, ఎందుకంటే మేమందరం కూడా చదువుకున్నది యాజ్ ఏ, నేను కూడా ఇంజనీరింగ్ లో డాక్టరేట్ చేసినా కానీ నేను చదువుకుంది తెలుగు మీడియం వల్లే. బట్ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే మా పిల్లలకు వచ్చేసరికి, అంటే ఇప్పుడు ఈ రోజు నేను మా పిల్లలకు ఎల్సీఎం చెప్పాలంటే మేము కాసాగు అని నేర్చుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్పాలంటే మేము కూడా మళ్ళీ దాన్ని ఇంగ్లీష్ విద్య నేర్చుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంతో పోటీ పడేటప్పుడు తెలుగు కంపల్సరీ చదువుకోవాల్సిన సబ్జెక్టే, తెలుగు ఉండాల్సిందే, తెలుగు మీద ప్రేమ ఉండాల్సిందే, తెలుగు మీద మమకారం ఉండాల్సిందే. దానితో పాటు ప్రపంచంలో మనం కాంపిటేటివ్ వరల్డ్ లో ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా మన ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఒక 2 ఇయర్స్ లేట్ అయింది, కానీ ఈ గతంలోనే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 19 బడ్జెట్ లో ఏదైతే 2000 crores దానికి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కూడా ఆ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఆంగ్లం, ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే పిల్లలు వస్తున్నారో పిల్లలంతా కూడా తగ్గిపోవడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. ఆ భారం పేద ప్రజల మీద పడకుండా మనం కూడా ఇంగ్లీష్ విద్యను పేద ప్రజలకు అందించడం ద్వారా వాళ్ళందరినీ వరల్డ్ కాంపిటేటివ్ స్పిరిట్ నింపడానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే స్వయంగా మేము కూడా చూడడం జరిగింది, మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు, నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు అక్కడ కంపల్సరీ మేము తెలుగులోనే ఫేస్ చేయాలి. తెలుగులో మనకు ఎంత భాషా ప్రావీణ్యం ఉన్నా కానీ కొన్ని సమస్యలకు కొన్ని ఆన్సర్లకు తప్పకుండా ఇంగ్లీష్ బేసిక్ ఉంటే, ఈవెన్ దో ఇంజనీరింగ్ లో మేము ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం కూడా అదే, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ థియరీ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ గా ఉంటాడు, కానీ క్యాల్కులేషన్ కి వచ్చేసరికి మేము తెలుగు మీడియం పిల్లలమైనా కానీ వెళ్ళేవాళ్ళం, బట్ స్కోరింగ్ లో వాళ్ళు ముందుండేవాళ్ళు. ఇక్కడే ఇక్కడే ఉంది కదా, ఇక్కడే ఉంది కదా మీరు చేస్తున్న ఈ వివరణకు అసలైన విషయం ఇక్కడే ఉంది. తెలుగులో మాతృభాషలో చదువుకోవడం వల్లనే మీరు కాన్సెప్ట్ ను సరిగ్గా అర్థం చేసుకోగలిగారు. మ్యాథమెటిక్స్ ఈక్వల్ టు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, బట్ లాంగ్వేజ్ కి వచ్చేసరికి సబ్జెక్ట్ కి వచ్చేసరికి మేము పూర్ ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మ్యాథ్స్ లో వాళ్ళు మాకంటే పర్ఫెక్ట్ ఉంటున్నారు, మాతో పాటు పర్ఫెక్ట్ ఉంటున్నారు, బట్ థియరీ సబ్జెక్ట్ లోకి వచ్చేసరికి వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు స్కోరింగ్ లో. కాబట్టి మేము ఏదైతే క్యాంపస్ ఇంటర్వ్యూలు ఫేస్ చేసేటప్పుడు మేము చాలా డిఫికల్టీ ఫేస్ చేసాం. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం లో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు బాగుంటది అంటే బాగుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు గ్రూప్ డిస్కషన్ లో కావచ్చు, లేకపోతే వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ లో కావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు నిజంగా చెప్పాలంటే టీచర్, మై మదర్ ఆల్సో అంటే మా అమ్మగారు కూడా టీచర్ గా పనిచేశారు కాబట్టి, ప్రాథమిక విద్యలో పనిచేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా టీటీసీ కంప్లీట్ చేస్తుంటారు, బీఈడీ కంప్లీట్ చేస్తుంటారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన స్కూళ్ళు, మన ఉపాధ్యాయులు దానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా చూడాలి కదా. ఏ తప్పకుండా పిల్లలందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మనం ఒక రోజు ఒకసారి ఉపాధ్యాయులు విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలి కదా. ఉపాధ్యాయులు సార్, ఉపాధ్యాయులు అంటేనే నిరంతరం నేర్చుకునే వారే ఉపాధ్యాయులు, ఎందుకంటే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో టీచర్ గా పనిచేశాను కాబట్టి మాకు తెలుసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే
ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అది ఎంతో ఉపయోగపడుతుంది పిల్లలకు కావచ్చు, రేపొద్దున దేశ భవిష్యత్తు కావచ్చు. కాబట్టి మనం వరల్డ్ మొత్తం గ్లోబల్ విలేజ్ అయినప్పుడు ఇంకా మనం తప్పకుండా మన భాషను మనం రక్షించుకుంటూనే లిపిలేని భాషలు ఈరోజు బతుకుతున్న భారతదేశంలో లిపి ఉన్నటువంటి తెలుగు భాష బతకదు అనేది అది ఒక రాంగ్ కాన్సెప్ట్ అండి. తప్పకుండా ఆ భాషను బతికించుకుంటూనే మనకు కావలసినటువంటి మనం ఏదైతే ఈరోజు గ్లోబల్ విలేజ్ లో మనం కాంపిటేటివ్ స్పిరిట్ లో ముందుకు పోవాలి కాబట్టి దానికి కూడా మనం ప్రిపరేషన్ కావాలి. కాబట్టి పేద ప్రజలను కూడా ప్రిపేర్ చేయడానికి పేద ప్రజలను కూడా కాంపిటేటివ్ స్పిరిట్ లో ముందుంచడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.